రొమ్ము క్యాన్సర్ పై అప్రమత్తంగా ఉండాలన్నారు వైద్య శాఖ మంత్రి హరీష్ రావు. గత 10 ఏళ్లుగా మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. సకాలంలో చికిత్స అందకపోవడంతో చాలా మంది చనిపోతున్నారని చెప్పారు. వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ మంత్ సందర్భంగా హైదరాబాద్ జలవిహార్ దగ్గర బ్రెస్ట్ క్యాన్సర్ వాక్ మారథాన్ ను జెండా ఊపి ప్రారంభించారు హరీష్ రావు. సో ప్రతి సంవత్సరం కూడా ఈ అక్టోబర్ నెలను మనం బ్రెస్ట్ క్యాన్సర్ మంత్ గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు బ్రెస్ట్ క్యాన్సర్ లో జరగవలసింది మహిళల్లో ముఖ్యంగా ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళ 30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా మెమోగ్రామ్ చేసుకోవడం ద్వారా ప్రాథమిక దశలో క్యాన్సర్ ను గుర్తించగలిగినట్లయితే దీన్ని 100% నివారించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం పెద్ద ఎత్తున 33 జిల్లాల్లో కూడా టీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ద్వారా ఈ మెమోగ్రామ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా క్యాన్సర్ బాగా పెరుగుతూ ఉంది, మన దేశంలో కూడా పెరుగుతూ ఉంది. దాదాపు 180,000 మంది ప్రతి సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ 180,000లో దాదాపు 70% మంది వ్యాధి ముదిరిన తర్వాతనే వాటిని గుర్తించడం జరుగుతూ ఉంది. తద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒకవేళ ప్రాథమిక దశలో గుర్తించగలిగితే 100కు 100% మనం దీనికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, మహిళల్ని 100కు 100% కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్క మహిళ కూడా మరి దయచేసి మీరు మెమోగ్రామ్ చేసుకోవాలి, మీరు ప్రాథమిక దశలో గుర్తించాలి. ముఖ్యంగా ఇవాళ దీనికి కారణం క్యాన్సర్ పెరగడానికి కారణం కూడా మన ఆహార అలవాట్లు, జీవనశైలి మారడము, ప్లాస్టిక్ బాగా ఉపయోగించడము, శారీరక శ్రమ ఎక్సర్సైజ్ లేకపోవడము తదితర కారణాలు, ధూమపానము, మద్యపానము తదితర కారణాల వల్ల క్యాన్సర్ బాగా పెరుగుతూ వస్తూ ఉంది.